అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈశ్రిత 9281458181. ద తెలంగాణ గవర్నమెంట్ క్యాన్ యాక్సెప్ట్ ఎట్ 150 meters FRL. ఒకవేళ వాళ్ళు మరీ 151 ఒప్పుకోకపోతే 150 దగ్గరకైనా దయచేసి ఒప్పించండి అని చెప్పారు. ఇన్ బోత్ ద అబోవ్ ప్రపోజల్స్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఫైనాన్షియల్ లాస్ టు ద వర్క్ డన్ పోర్షన్స్. మీరు దీన్ని 150 meters దగ్గరకైనా తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే గతంలో ఖర్చు పెట్టింది కానీ భవిష్యత్తులో ఖర్చులు పెరగడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు అని చెప్పి 11వ పేజీలో వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 13వ పేజీ అధ్యక్ష ఫైనల్ రికమెండేషన్స్ అంటే ఇంకా అన్ని ఎగ్జామిన్ చేసినాం, కంక్లూజివ్ రిమార్క్స్ ఇచ్చిండ్రు, రిమార్క్స్ ఇచ్చిండ్రు, తర్వాత ఫైనల్ రికమెండేషన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష 13వ పేజీలో. ఈ ఫైనల్ రికమెండేషన్లో ఏమన్నారో ఈ ఒక్క సెంటెన్స్ చెప్తా. ఈ తర్వాత అయినా మిత్రుడు హరీష్ రావు గారికి కనువిప్పు కలిగి తెలంగాణ సమాజానికి వారు క్షమాపణ చెప్తారు చంద్రశేఖరరావు గారి తరఫున అని నేను భావిస్తున్నా అధ్యక్ష. ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ విలేజ్ అండ్ లిఫ్టింగ్ 160 TMC ఆఫ్ వాటర్ టు మిడ్ మానేర్ రిజర్వర్ ఈజ్ నాట్ డిజైరబుల్. వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్, క్లియర్ అండ్ లౌడ్ దే హావ్ సెట్ ఇది ఉపయోగం లేని నిరుపయోగమైన ప్రయత్నము. నేను మళ్ళీ ఒక్కసారి చదివి వినిపించే రికార్డులోకి ఈ ఈ విషయాన్ని అంతా తీసుకురాదలుచుకున్న అధ్యక్ష. ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ విలేజ్ అండ్ లిఫ్టింగ్ 160 TMC ఆఫ్ వాటర్ టు మిడ్ మానేర్ రిజర్వర్ ఈజ్ నాట్ డిజైరబుల్. 5 మంది ఎవరు అధ్యక్ష దీంట్లో సంతకం పెట్టింది, నివేదిక ఇచ్చింది? తెలంగాణ కోసం కొట్లాడిన ఇంజనీర్లు అధ్యక్ష. నీళ్లకు మన తెలంగాణ ఎట్లా బాగుపడుతుందో అని చెప్పిన ఇంజనీర్లు, ఆ ఇంజనీర్లు బి అనంతరాములు, పి వెంకటరామారావు, ఎస్ చంద్రమౌళి, జి దామోదర్ రెడ్డి, ఎం శ్యామ్ ప్రసాద్ రెడ్డి. 5 మంది ఇంజనీర్లు కష్టపడి అన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ 14 పేజీలతో ప్రభుత్వానికి ఇస్తే, ఆ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ నివేదికను తొక్కిపట్టి మసిబూసి మారెడుగాయ చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కడితే తెలంగాణకి ఏదో మేలు జరుగుద్దని 38,500 కోట్ల రూపాయల నుంచి 147,000 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు అంచనాలు పెంచిండ్రు. ఒకవేళ పెంచి అంచనాలతో నిర్మించినా అది ఉండి తెలంగాణ బీడులు వారిన భూములకు ఒకవేళ పచ్చని పైర్లు బండిని ఉంటే ఈ లెక్కలు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి మగళ్ళు కష్టపడి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేకుండా అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, పదే పదే మా మిత్రులు అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురే, నీళ్ళకే నడక నేర్పిండు, అలా అసలు హంసకే హంసకు కాదు అదేంది నెమలికి డ్యాన్సు నేర్పిండు, అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. ఇది 23 సెప్టెంబర్ 2015 అధ్యక్ష. తమరు చూడాలి అధ్యక్ష, తమరు చూడాలి, సభ్యులు చూడాలి. సాక్షి పత్రిక 23 సెప్టెంబర్ 2015 నాడు, ఇవాళ ఏ తారీఖులు ఉన్నాం అధ్యక్ష, 17 ఫిబ్రవరి 2024 ఉన్నాం అధ్యక్ష. 9 ఏళ్ల కింద దాదాపుగా 9 ఏళ్ల కింద అధ్యక్ష మేడిగడ్డ మేడి పండేనా మిత్రులందరూ చూడాలి. ఆ రోజు సాక్షి పేపర్లో మీ మిత్రుడే మీ మిత్రుడే మీ మిత్రుడే మీ మిత్రుడే మీ సహచర పంచపక్ష పరమాణాలు మీరు ఏదైతే ప్రగతి భవన్లో పిలిచి భోజనం పెట్టినరో ఆ మిత్రుడి పత్రికల మేడిగడ్డ మేడి పండేనా అని 2015 నాడు ఈ పత్రికలో రాసిన వార్త. దీంట్లో రాసింది నేను కొంచెం చదివి వినిపిస్తా అధ్యక్ష, ఎందుకంటే తెలుగులో ఉంది. కాళేశ్వరం దిగువ నుంచి నీటి మళ్లింపు ఆర్థిక భారం అంటున్న నిపుణులు, ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఎల్లంపల్లి వరకు వచ్చే ఖర్చులు 14,000 కోట్లు. దీంట్లో అధ్యక్ష నేను నివేదికలు చదువుతున్నా అధ్యక్ష. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నట్టుగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ
పర్యావరణ పరంగా, ఆర్థికంగా, నిర్వహణ పరంగా ఏమాత్రం మంచిది కాదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తేల్చి చెబుతుండడము ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. అదేవిధంగా అధ్యక్ష ఇంకో పదం కూడా చెప్పారు, ప్రభుత్వ దూరదృష్టి అవగాహన లోపాల కారణంగా ఈ ప్రాజెక్టు అబాసుపాలు కాకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలన్న వాదన వినిపిస్తుంది. ఇది ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన ఆరోపణ కాదు అధ్యక్ష. ఈరోజు మునిగిపోయిన మేడిగడ్డ, పగిలిపోయిన అన్నారము, కుప్పగూలిన సుందీళ్ళను చూసి మాట్లాడి రాసింది కాదు అధ్యక్ష. ఆ రోజు సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ రోజు మీడియా మిత్రులు తెలంగాణ మేలు కోరి ఈ వాస్తవాలన్నిటిని ఆ రోజే చెప్పిండ్రు అధ్యక్ష. వీటన్నిటిని పెడచెవిన పెట్టి దోసుకోవాలి దాసుకోవాలన్న ఆలోచనతోని, తెలంగాణ ఖజానాను కొల్లగొట్టాలన్న ఆలోచనతోటి ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి